నమస్తే అండి, ఐఎమ్ తులసిరాజ్ గోకుల్ అడ్వకేట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను కోర్టులో కేసు వాదించడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి, క్లారిఫై చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు ఒక రిప్రజెంటేషన్ 27/9/2019 ఒక రిప్రజెంటేషన్ రాసి అందరినీ ఆహ్వానించారు మీటింగ్కి. ఆ మీటింగ్ 20/10/2019 నాడు పెట్టుకొని ఆ మీటింగ్కి అందరూ వచ్చి వారు వారికి ఉన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, వాటికి గల కారణాలు అవన్నీ సభ్యులందరి ముందు పెట్టడానికి, సభ్యులను కలవడం కోసం, ఒక వారి యొక్క సూచనలు తీసుకోవడం కోసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ సర్క్యులేట్ చేయడం జరిగింది మీటింగ్కి ఆహ్వానిస్తూ. ఆ యొక్క సర్కిల్, ఆ యొక్క ఆహ్వానాన్ని, ఆ యొక్క రిప్రజెంటేషన్ని ఇద్దరు సభ్యులు కోర్టులో పిటిషన్ వేసి అది చెల్లదు, అది తప్పు, అది ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ లాంటి నోటీసు కాబట్టి దానికి బైలాకి వ్యతిరేకం అని రకరకాల విషయాలని, రకరకాల కంటెన్షన్స్ని పెడుతూ వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వాదోపవాదాలు విన్న తర్వాత 9th అడిషనల్ చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఆ పిటిషన్ని మెరిట్స్ మీద కొట్టివేయటం జరిగింది. కాబట్టి దయచేసి మెజారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఆహ్వానిస్తున్నటువంటి ఈ మీటింగు, ఏదైతే రేపు జరగబోయే మీటింగు, అది వ్యాలిడ్ మీటింగు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎందరో పరిగెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు వీడియోల ద్వారా, ఫోన్ల ద్వారా, తర్వాత మెసేజ్ల ద్వారా ఆ మీటింగ్ చెల్లదని, లేకపోతే కొందరు ఈవెన్ ఈ మెసేజ్ల పైన చర్యలు తీసుకుంటామని కూడా కొంతమంది హెచ్చరికలు చేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు, అవన్నీ తప్పుడు ప్రచారాలు. సభ్యులను కలవడానికి మెజారిటీ ఆఫ్ ద ఈసీ మెంబర్స్ వారి యొక్క సమస్యలను సర్వసభ్య సమావేశం రూపంలో వాళ్ళ ముందు ఉంచి పరిష్కారాలు కోరుతున్నటువంటి ఈ యొక్క మీటింగు, ఇది చట్ట వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ మీటింగ్ అనుకున్న విధంగా రేపు జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ నిర్మమాటంగా స్వేచ్ఛగా ఈ మీటింగ్కి వచ్చి సమస్యలన్నీ విని పరిష్కారాలు సూచించి సామరస్యంగా ఈ మీటింగ్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. సెలవు. నమస్తే అండి, ఐఎమ్ తులసిరాజ్ గోకుల్ అడ్వకేట్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను కోర్టులో కేసు వాదించడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి, క్లారిఫై చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు ఒక రిప్రజెంటేషన్ 27/9/2019 ఒక రిప్రజెంటేషన్ రాసి అందరినీ ఆహ్వానించారు మీటింగ్కి. ఆ మీటింగ్ 20/10/2019 నాడు పెట్టుకొని ఆ మీటింగ్కి అందరూ వచ్చి వారు వారికి ఉన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, వాటికి గల కారణాలు అవన్నీ సభ్యులందరి ముందు పెట్టడానికి, సభ్యులను కలవడం కోసం, ఒక వారి యొక్క సూచనలు తీసుకోవడం కోసం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ సర్క్యులేట్ చేయడం జరిగింది మీటింగ్కి ఆహ్వానిస్తూ. ఆ యొక్క సర్కిల్, ఆ యొక్క ఆహ్వానాన్ని, ఆ యొక్క రిప్రజెంటేషన్ని ఇద్దరు సభ్యులు కోర్టులో పిటిషన్ వేసి అది చెల్లదు, అది తప్పు, అది ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ లాంటి నోటీసు కాబట్టి దానికి బైలాకి వ్యతిరేకం అని రకరకాల విషయాలని, రకరకాల కంటెన్షన్స్ని పెడుతూ వారు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వాదోపవాదాలు విన్న తర్వాత 9th అడిషనల్ చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఆ పిటిషన్ని మెరిట్స్ మీద కొట్టివేయటం జరిగింది. కాబట్టి దయచేసి మెజారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఆహ్వానిస్తున్నటువంటి ఈ మీటింగు, ఏదైతే రేపు జరగబోయే మీటింగు, అది వ్యాలిడ్ మీటింగు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎందరో పరిగెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు వీడియోల ద్వారా, ఫోన్ల ద్వారా, తర్వాత మెసేజ్ల ద్వారా ఆ మీటింగ్ చెల్లదని, లేకపోతే కొందరు ఈవెన్ మెసేజ్ల పైన చర్యలు తీసుకుంటామని కూడా కొంతమంది హెచ్చరికలు చేస్తున్నారు. అవన్నీ నమ్మొద్దు, అవన్నీ తప్పుడు ప్రచారాలు. సభ్యులను కలవడానికి మెజారిటీ ఆఫ్ ద ఈసీ మెంబర్స్ వారి యొక్క సమస్యలను
సర్వసభ్య సమావేశం రూపంలో వాళ్ళ ముందు ఉంచి పరిష్కారాలు కోరుతున్నటువంటి ఈ యొక్క మీటింగు ఇది చట్ట వ్యతిరేకం కాదు. కాబట్టి ఈ మీటింగ్ అనుకున్న విధంగా రేపు జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ నిర్మమాటంగా స్వేచ్ఛగా ఈ మీటింగ్కి వచ్చి సమస్యలన్నీ విని పరిష్కారాలు సూచించి సామరస్యంగా ఈ మీటింగ్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాను. సెలవు. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.